సో మాకు మార్నింగ్ తెలిసింది అనమాట, ఇలా చనిపోయారు అని. కానీ మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము, వెళ్తే ఇక్కడికి షిఫ్ట్ చేశారని చెప్పారు, ఇక్కడికి వచ్చామన్నమాట. నాతో ఒకటి రెండు సార్లు జస్ట్ మాట్లాడారు అనమాట, అంటే కలవమని కూడా అన్నారు. కానీ నేను అంటే ఐ ఫీల్ సమ్ షాయి, నేను కలవలేకపోయాను. అండ్ చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడేవాళ్ళు అనమాట, అంటే సార్ అవకాశాలు లేవు సార్, చాలా మంది సరిగా అవకాశాలు ఇవ్వట్లేదు సార్, అందరూ తెలుసు కానీ ఏం, వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నారు, అంటే లేదు లేదు మాలో ఏం కాదు, అందరూ ఒకలా ఉండరు కదా, వెయిట్ చేయండి, మంచి రోజులు వస్తాయి, అవకాశం వస్తుంది, బాధపడకండి, అట్లా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడేవాళ్ళు. చాలా మంచి వ్యక్తి అండ్ అంటే చాలా నేర్చుకోవాలి అలాంటి వాళ్ళని తెలిసి, అలా సడన్ గా చనిపోవడం అనేది చాలా బాధ అనిపించింది. సారు మొన్ననే 2 నెలల కింద వీడియో కాల్ మాట్లాడారు సార్తో, బర్త్డే వీడియో కాల్ మా ఫ్రెండ్ అంటే పంపించాడు, నేను సార్ ఇద్దరం కలిసి వచ్చామన్నట్లు. మా అత్త అయితే అందరితో జెన్యున్ గా చాలా బాగా మాట్లాడారు. మా సోషల్ మీడియాలో, మా టిక్టాక్ లో ఎవరిది బర్త్డే ఉంటే ఆ బర్త్డే కావాలంటే ప్రతి బర్త్డేకు వీడియో పంపించేవాడు, బాగా రెస్పెక్ట్ గా మంచిగా మాట్లాడేవాడు. తిన్నారా సార్ బాగున్నారు అంటే ఆ బాగున్న ఉప్పలు బాలు అనేటోడు. చాలా మంచి అనిపించింది అప్పుడు నాకైతే మాట్లాడినప్పుడు. ఇప్పుడు లేడు కదా మనతో పాటు, కొంచెం బాధగా ఉంది. నిజంగా చాలా చాలా బాధపడుతున్నాం, ఎంత జర్నీ చేసి ఇంత క్లోజ్ ఉండి ఒక మనిషిని మనం మిస్ అవుతామంటే ఎవరైనా కంపల్సరీ బాధపడతాం కాబట్టి, ఎట్లయినా ఇబ్బంది పడతాం కాబట్టి బాధ అనిపించింది. ఈరోజు చాలా బ్యాడ్ డే నా లైఫ్లో, ఎందుకంటే మా గురువు గారు రీచ్డ్ ద గోల్డెన్ ఫీట్ ఆఫ్ గాడ్. మా ఇద్దరికి అనుమానం ఇప్పటి నుంచి కాదు, 2001 నుంచి ఉంది. నేను 2001లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, ఆ టైంలో మనసంతా షూటింగ్ అయింది వైజాగ్లో. అప్పుడు ఆయన నేను సర్వీస్ చేసేవాడిని, ఫ్రూట్స్ అన్ని ఇచ్చేవాడిని రూమ్కి వెళ్ళి. అప్పటి నుండి నన్ను బాగా అభిమానించేవారు. సినిమాల్లో కూడా నువ్వు రా సత్య, నీకు నీ వాయిస్ బాగుంది, గ్లామర్ అన్నీ ఉన్నాయి, రా అనేవారు. వద్దండి నాకు హోటల్ ఇండస్ట్రీ సరిపోతుంది అనేవారు. ఈ టిక్ టాక్స్ వచ్చినాక ఈ టిక్ టాక్స్ ఎడిక్ట్ అయిపోయి నేను ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చాను. సుమన్ టీవీని మంజుషాన్ని ఇంటికి పిలిపించుకొని మరీ నా కోసం ఎంట్రీ ఇచ్చారు ఆయన. వైజాగ్ సత్య నా ప్రియ శిష్యుడు, నా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా ఆయనకి హెల్ప్ చేయండి, సహకరించండి అన్నారు. అలాగే హరిశంకర్ గారు కూడా కాల్ చేసి చెప్పారు, ఆయన పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తున్నారు కదా, గబ్బర్ సింగ్ డైరెక్టర్, మా శిష్యుడే, ఆయనకి అవకాశం ఇవ్వండి అన్నారు. అలాగే సముద్ర గారికి డైరెక్ట్ చేశారు, ఆయన ద్వారా నాకు ఆయన జమునా గారికి ఫోన్ చేస్తే అనుపూర్ణమ్మ గారి మనోడు అనే సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అలాగే వెన్నెల కిషోర్ గారితో ఆయన ఫోన్ చేయడం వల్లే నాకు ఈ సినిమాలో కూడా అవకాశం వచ్చింది, శ్రీకాకుళం షెర్లే కమ్స్ లో వచ్చింది. చాలా సహకరించేవారు, చాలా మంచి వ్యక్తి ఆయన, ఒక పెద్ద లెజెండ్. ఆయన మొదటి సినిమా అందరూ తెలుసు కదా, 1966లో రంగులు రాటం, దాని డైరెక్టర్ ఎవరు, బిఎన్ రెడ్డి గారు. 1966లో బిఎన్ రెడ్డి గారు నెంబర్ వన్, అప్పటికే ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చేసింది. సో అలాంటి నెంబర్ వన్ డైరెక్టర్ ఈయన హీరోగా పెట్టి తీశారు ఏంటని అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. సో డైరెక్టర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండాను అంత బాగా నటించి వాణిశ్రీ గారు హీరోయిన్, ఇంకా ఆమె నెంబర్ వన్ అయిపోయింది ఇంకా. సో ఆ భయ రంగుల రాటం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి బెస్ట్ హీరోగా నంది అవార్డు కూడా అందుకున్నారు చంద్రమోహన్ గారు. హీరోగా 150 సినిమాలు చేశారు, ఎక్కువగా జంధ్యాల గారు, వాసు గారు, కె రాఘవేంద్రరావు గారు, ఇంకా 16 వయసు అది ఎలాంటి సినిమా అందరికీ తెలుసు కదా, కుంటివాడుగా. ఇంకా యాక్టింగ్కి పెట్టింది పేరు చంద్రమోహన్ గారు, ఎటువంటి యాక్టింగ్ అయినా ఆయన నేచురల్ హీరో అనేవారు ఆయన. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే ఒక మనసంతా నువ్వే, ఆమె, 7GB బృందావన కాలనీ, అసలు 7GB బృందావన కాలనీలో రవికుమార్ కాదు హీరో, ఈయన హీరో అనుకోవచ్చు. ఎంత బాగా చేశారు, ఎంత గొప్ప నటుడు ఆయన, మహానటుడు. ఆయనతో ఏ హీరోయిన్ చేసిన నెంబర్ వన్, వాణిష్టి గారు కావచ్చు, దేశ్వర్ గారు కావచ్చు, జయప్రీత్ గారు కావచ్చు, శ్రీదేవి గారు కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, రాధిక గారు కావచ్చు,
చాలా మంది నెంబర్ వన్ అయ్యారు ఆయన చేసిన లక్కీ హీరో, న్యాచురల్ హీరో. సో తెలుగు ఇండస్ట్రీకి అలాగే నాకు పర్సనల్ గా తీరని లోటు, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. గురువు గారు మిస్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్.